రోజు అయితే ట్రావెల్ బ్లాగ్ అన్నమాట. మనము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ పిల్లల మరికి వెళ్ళబోతున్నాం. ఇంకా డిఫరెంట్ గా అడ్వెంచర్ గా ఉండాలని కార్ లోనే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కార్ లోనే క్యాంపింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక దగ్గర బ్రేక్ ఇచ్చి కొంచెం సేపట్లో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నమాట. ఎంట్రీ ఇదేనన్నమాట, సమతామూర్తి వీటి నుండి ఎంట్రీ. ఫైనలీ చెట్టు దగ్గరకు అయితే వచ్చేసామండి. జూ పార్క్ ఉంది, అలానే ఫిష్ అక్వేరియం ఉంది, ఇంకా దగ్గర నుండి జింకల్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ విశేషాలు ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఈ రోజు అయితే ట్రావెల్ బ్లాగ్ అన్నమాట. మనము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ పిల్లల మరికి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుండి అయితే 102 కిలోమీటర్స్ చూపిస్తుంది మా ఇంటి దగ్గర నుండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఆకి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాము. కార్లోనే చేద్దామని ఇంకా ఇంట్లో అయితే ఇవాళ చేయలేదన్నమాట. ఇంకా డిఫరెంట్గా అడ్వెంచర్గా ఉండాలని కార్లోనే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం అన్నమాట, ఇంకా ఎక్కడన్నా ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ముందుకు బయలుదేరదాం. కార్లోనే క్యాంపింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక దగ్గర బ్రేక్ ఇచ్చి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరుతాం అన్నమాట. ఇంకా పిల్లలకి అయితే బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసాము, ఇద్దరు కోసం ఏమో అక్కడ ఏర్పాటు చేసాము, నిమ్మి కోసం కింద అన్నమాట ఒక బెడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరదాము. బాగుంది, ఇది కూడా ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. బయలుదేరామన్నమాట, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా బడంగపేట నుండి 102 కిలోమీటర్స్, ఇంకొంచెం సేపట్లో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ నుండి మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూద్దాం. ఎన్ని టోల్స్ ఉంటాయి అవి కూడా చూద్దాము. నెక్స్ట్ మధ్యలో ఏమన్నా కనిపించినా సరే మనము అవి కూడా షూట్ చేద్దాము. సో ఇవాళ బ్లాగ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫస్ట్ అయితే ఒక ప్లేస్ కి అనుకున్నాము, ఇంకా ఆ ప్లేస్ కి వద్దు అని మళ్ళీ ఇది డిసైడ్ అయ్యాము. ఇంకా ఇదైనా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. మనం ఇప్పుడు నాదర్గుల్ దాటిన తర్వాత కొంగర్కొలన్కి వచ్చాం అన్నమాట. కొంగర్కొలన్ దగ్గరే మనకు వండ్రిల్లా అనేది ఉంటుంది. సో లాస్ట్ ఫీ వీడియోస్ కూడా నేను చూపిస్తూ ఉంటాను, నెక్స్ట్ టైం వండ్రిల్లా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి ఒక 5 మినిట్స్ దూరమే అనమాట వండ్రిల్లాకి. నెక్స్ట్ మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. ఇక్కడ ఒక టోల్ ఉంటుంది అనమాట. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ పోవాలన్నా ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనకు చాలా దగ్గర అయిపోతుంది. డిస్టెన్స్ అనేది తగ్గించేసింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చినాక. ఇంకా టోల్ స్కానర్ వచ్చినాక మనకు వెయిటింగ్ టైం కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడైతే మనం ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసామండి. సో ఔటర్ రింగ్ రోడ్ పైన ఇంకొక 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇప్పుడైతే 1 కిలోమీటర్ అయిపోయింది. సిగ్నల్ ఇస్తుంది అనమాట, 80కి ఒకసారి, 100కి ఒకసారి టింగ్ టింగ్ అని. ఇటు ముంబై హైవే, గచ్బౌలి, శ్రీశైలం అన్ని రూట్స్ అన్నమాట ఇటే మనకు. ఇంతకు ముందు మేము పక్క నుండి ట్రావెల్ చేసేవాళ్ళం అన్నమాట. మాకు అప్పుడు కార్ లేనప్పుడు అయితే ఈ సర్వీస్ రోడ్ ని పట్టుకొని అలానే ఈ రోడ్ మీద ఇప్పుడు ఎక్కుతాము అని అలా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే అది కూడా మస్తు మజా వచ్చేది. బండి మీద ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం, యాదగిరిగుట్ట ఇంకా
ఇటు సైడ్ అంతా కూడా చాలా దూరం కూడా మేము బండి మీద ట్రావెల్ చేసాము. ఇంకా పిల్లలు వచ్చాక కార్ తీసుకున్నాము, ఇంకా కార్ లో ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఇంతమంది బండి మీద పట్టాము. మా పెద్దోడు చిన్నోడు ఉన్నప్పుడు అయితే వీకెండ్ వచ్చినా ఎక్కడన్నా లాంగ్ వీక్ ఆఫ్ వచ్చినా సరే అలా వెళ్ళిపోయే వాళ్ళం. మనకు మధ్య మధ్యలో ఇలా బోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, మనకు ఈ రూట్ ఇటు ఈ రూట్ ఇటు అని. ఇంకో 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం మాటల్లోనే. చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాం అన్నమాట, దీని మీద అసలు ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించదు. అదే మనం కింద వెళ్తే ట్రాఫిక్ జామ్ ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. దీని మీద అయితే అప్డే అయిపోయిందా అనిపిస్తుంది. లోపట విగ్రహం కనిపిస్తుంది కదా ఎంట్రీలో నుండి. సో ఇదే ఇదే ఎంట్రీ. మనకు లోపట అయితే టైమింగ్ వచ్చేసి 11 to 8 PM అనమాట, 11 నుండి 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు బయట వరకే కెమెరా అలో చేస్తారు, లోపటికైతే కెమెరా అలో చెయ్యరు అస్సలు. మనకి ఇక్కడ నుండి కనిపించట్లేదు, గేట్ లో నుండి ఇందాక కనిపించింది కదా అదే అనమాట. ఇంకా ఈ వాల్ అడ్డం అనేది వచ్చేసింది మనకు, కొంచెం ముందుకెళ్ళాక కనిపిస్తుంది మళ్ళీ వాల్ అయిపోయాక. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట, ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతారు. ఇక్కడ నుండి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ నుండి ఎగ్జిట్ అనమాట. సో ఇదంతా కూడా పార్కింగ్, ఇది ఎగ్జిట్, ఇటు నుండి వచ్చేస్తారు. మనకు అక్కడైతే కెమెరా అలో చెయ్యరండి. అయితే మనకు నేషనల్ హైవే 44 వస్తుంది అనమాట, ఇంకో 450 మీటర్స్ లో మనకి ఇంకో టోల్ గేట్ వచ్చిందండి. జడ్చర్ల ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ జడ్చర్ల. ఓకే ఇది 3 అన్నమాట, 1 2 3 4 చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది నేషనల్ హైవే 44 కదా, ఎక్కువ ఉంటాయి. NH 44
20 మినిట్స్ దూరంలో ఉన్నాము. 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం స్లోగానే వెళ్తున్నాము. ఇంకా ఒక 20 మినిట్స్ లో మనం వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే రీచ్ అయిపోతాము. దగ్గరకు వచ్చేసామండి. ఇంకొక 1 కిలోమీటర్ లో మనకు పిల్లలమర్రి చెట్టు అయితే వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేస్తాం, రీచ్ అయిపోతాం. సో ఇదే అన్నమాట దారి. ఆఫ్టర్నూన్ టైం అయింది, 1:44 అయింది అన్నమాట. ఇక్కడ ఇంకెంత దూరం ఉంది? ఎంత దూరం చూపెడతాం ప్రియాంక? డిస్టెన్స్ 400 మీటర్స్. అంటే దాదాపు వచ్చేసాము. ఇక్కడెక్కడ పోవడానికి వీల్లేదే. పార్కింగ్ ఇది, పార్కింగ్, పిల్లల మరి పార్కింగ్. మనకి ఇది పార్కింగ్ అన్నమాట. ఇక్కడ గేట్ వేసేసి ఉంది, మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ కి ఒక షెడ్ లాగా ఇచ్చారు. కిందకి దిగి చూపిస్తాను మొత్తం. ఇంకా ఇప్పుడైతే మనం పిల్లర్ మార్క్ వచ్చేసామండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఫైనలీ చెట్టు దగ్గరకు అయితే వచ్చేసామండి. నేను ఇంకా బ్లాగ్ ఉంది, అయిపోలేదండి. ఇంకా పిల్లల మరీతో పాటు అక్కడ చిన్న మినీ జూ పార్క్ ఉంది, అలానే ఫిష్ అక్వేరియం ఉంది. ఇంకా దగ్గర నుండి జింకల్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ విశేషాలు ఉన్నాయన్నమాట. అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోసే కాదు, ఇంకా వికారాబాద్ ఫారెస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. హైదరాబాద్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది ప్లేలిస్ట్లో చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.